హైకోర్టులో కీలక మార్పులు చంద్రబాబు బెయిల్ పిటిషన్ అతని వద్దకు హైకోర్టు న్యాయమూర్తులు విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను మారుస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా నలుగురు జడ్జీలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రోస్టర్లో మార్పులు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు బెయిల్ పిటిషన్లు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీల కేసుల విచారణను జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావుకు కేటాయించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ మల్లికార్జునరావు వద్దకు విచారణ జాబితాలోకి వచ్చాయి తాజాగా జారీ చేసిన రోస్టర్లో జస్టిస్ బిఎస్ భానుమతికి హోంశాఖకు చెందిన ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్లను అప్పగించారు రెండు వేల ఇరవై రెండు నుంచి దాఖలైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలనే పిటిషన్లను ఆమె విచారిస్తారు జస్టిస్ నూనేపల్లి హరినాథ్కు సింగిల్ బెంచ్ కేటాయించారు ఏసీబీ సిబిఐ కేసుల విషయంలో రెండు వేల పద్నాలుగు వరకు నమోదైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు సీనియర్ జడ్జీలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలా రోస్టర్ నిర్ణయించారు జస్టిస్ ఏవి శేషసాయితో జస్టిస్ జగడం సుమతి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావుతో జస్టిస్ మండవ కిరణమయ్యి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్తో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్లో కేసులను విచారిస్తారు బెయిల్ పిటిషన్లను విచారించిన జస్టిస్ కె సురేష్ రెడ్డికి ఎఫ్ బార్ అభియోగ పత్రాలను కొట్టేయాలంటూ రెండు వేల పదిహేడు వరకు దాఖలైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు రెండు వేల పద్దెనిమిది వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్ల విచారణను కేటాయించారు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ల కొట్టివేత పిటిషన్లపై విచారణ చేసిన జస్టిస్ కె శ్రీనివాసరెడ్డికి ఒరిజినల్ సివిల్ దావాలు ఒరిజినల్ పిటిషన్లు వాణిజ్య సంబంధ కేసులు కంపెనీ అప్లికేషన్లు కంపెనీ పిటిషన్లు రెండు వేల పదిహేడు వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు ఇతర సబ్జెక్టులను విచారిస్తారు